హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో మారినటువంటి వాతావరణ పరిస్థితులు, చలి తీవ్రత భారీగా పెరిగింది, వివరాల్లోకి వెళ్దాం. వర్షాలు ఏ జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది, వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడింది. రానున్నటువంటి 5 రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతానికి సముద్ర మట్టానికి 6.2 కిలోమీటర్ల లోతులో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి అల్పపీడనంగా మారనుంది. ఇది తుఫానుగా మారితే రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే ప్రస్తుతానికి తెలంగాణలో చలి తీవ్రత భారీగా పెరిగింది. దాదాపుగా పగటి సమయంలో కూడా 20 నుంచి 25 డిగ్రీల మధ్యలోనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున 14 డిగ్రీల వరకు కనిష్ట స్థాయికి చలి తీవ్రత భారీగా పెరగనుంది. ఇక రాయలసీమలోని కర్నూలు, చిత్తూరు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదు కాగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం పొడి మాత్రమే నమోదు కాగా ఎటువంటి వర్షాలు కురవు. 24, 25, 26 తేదీల్లో మాత్రం కోస్తా తీర ప్రాంతాల్లో కొంతమేర భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా కూడా పొడి వాతావరణమే కొనసాగుతుంది. మధ్య తెలంగాణలో చిరుజల్లు నమోదవుతాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.